భారత్ లో గుర్తించిన కరోనా కొత్త రకం వేరియంట్ B1617 పై ఆందోళన వ్యక్తం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరం అంటున్న WHO ఇది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనే సంకేతాలు ఇచ్చింది. అయితే వైరస్ వ్యాప్తిని మరణాలను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. ఈ కొత్త మ్యూటెంట్ పై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని అభిప్రాయపడింది WHO. భారత్ లో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 366,161 కొత్త కేసులు వెలుగులోకి రాగా మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575 కు చేరింది. నిన్నటికి నిన్న 3,754 మంది చికిత్స పొందుతూ మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,46,116 కు చేరింది. వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,86,71,222 గా ఉండగా ప్రస్తుతం భారత్‌లో 37,45,237 యాక్టివ్ కేసులు ఉన్నాయి.